చదువులు పూర్తి చేసుకున్న యువతకు తక్షణమే ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు యువత తమలోని ప్రతిభను మరింత మెరుగుపరుచుకునేందుకు వీలుగా రాష్ట్రవ్యాప్తంగా నైపుణ్య శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేసే విధంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేస్తున్నట్లు కాకినాడ ఎంపీ వంగగీత పేర్కొన్నారు। ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాకినాడ గ్రామీణం ఐటిఐ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన స్కిల్ హబ్ సెంటర్ ను ఎంపీ వంగగీత, జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా, కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కొరసాల కన్నబాబు, కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిలతో కలిసి ప్రారంభించారు। ఈ సందర్భంగా నిర్వహించిన ఉద్యోగ మేళకు విచ్చేసిన యువతను ఉద్దేశించి ఎంపీ, జిల్లా కలెక్టర్, శాసనసభ్యులు మాట్లాడారు। ఈ సందర్భంగా ఎంపీ వంగగీత గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విద్య వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి పెట్టి వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారన్నారు। జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అభ్యర్థుల్లో నైపుణ్యాలు పెంపొందించి ఉద్యోగ స్వయం ఉపాధి అవకాశాలు లభించేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి కార్పొరేషన్ నోడల్ ఏజెన్సీగా అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చెప్పున స్కిల్ హబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు। కాకినాడ గ్రామీణ నియోజకవర్గం శాసనసభ్యులు కొరసాల కన్నబాబు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పరిపాలన ప్రారంభించిన నాటి నుండి స్థానికంగా ఉన్న పరిశ్రమలలో స్థానిక యువతకు 75% ఉపాధి అవకాశాలు కల్పించాలని నిర్ణయించడం జరిగిందన్నారు। కాకినాడ పట్టణ శాసనసభ్యులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నత విద్యను అభ్యసించే విధంగా ఫీజ్ రీయింబర్స్మెంట్, వసతి దీవెన వంటి కార్యక్రమాల ద్వారా చక్కటి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారన్నారు। సమావేశంలో జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి డి హరిశేషు, వికాస పిడి కె లచ్చారావు, జిల్లా ఉపాధి అధికారి కె శాంతి, ప్రభుత్వ ఐటిఐ ప్రిన్సిపల్ వేణుగోపాల్ వర్మలు హాజరయ్యారు। తీసుకురావడం జరిగింది, అంటే ఎవరెవరు చదువుకు వాళ్ళ దగ్గర కూడా ఈ స్కిల్ సర్టిఫికేట్స్ ఉంటే తప్పకుండా మార్కెట్ లో స్కిల్ సర్టిఫికేట్ లేని వాళ్ళకంటే మీకు ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది। సో ఇది కూడా కోర్సెస్ కూడా ఎలా ఏం స్టూడెంట్స్ ఏ రకంగా కోర్స్ అడిగారు దాని ప్రకారమే ఈ స్కిల్ హబ్ లో కోర్సెస్ నడిపించడం జరుగుతుంది। As of now, telecalling course ఇక్కడ 30 మందితో ఈ రోజు మొదలు పెట్టడం జరిగింది। 3 నెలల కోర్స్, 100% ప్లేస్మెంట్స్, అంటే స్కిల్ ఇవ్వడం కోర్స్ నడవడం కాకుండా ప్రతి స్కిల్ హబ్ నుంచి 100% ప్లేస్మెంట్ జరగాలి। గవర్నమెంట్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్, గవర్నమెంట్ సీఎం గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ముందుగానే ఒప్పందం కూడా చేస్తున్నాం। నా స్కిల్ హబ్ లో ఈ 3 కోర్సెస్ నేను పెడుతున్నాను, ఏ కంపెనీస్ వచ్చి ఇక్కడ ప్లేస్మెంట్ చేస్తారు వాళ్ళతో ముందుగానే ఒప్పందం చేసుకుని వాళ్ళకి సూటబిలిటీ ప్రకారం ఇక్కడ కోర్సెస్ పెట్టుకోవడం జరుగుతుంది। మీరందరూ చేశారంటే ఇక్కడ వస్తున్నారు, మన బోర్డు పెట్టుకుంటారు, మా స్టూడెంట్స్ అందరూ మా విద్యార్థులందరూ తీసుకుంటారు, ఈ మీటింగ్ తీసుకుంటారు, మీ మీ ప్రొఫైల్ లో ఉపయోగించుకుంటున్నారు తప్ప చాలా మందికి ఉద్యోగాలు కరెక్ట్ గా మీరు చెప్పిన ఇందులో చెప్పిన ఉద్యోగాలు మాత్రం 16 కంపెనీస్ వచ్చాయి ఈ రోజు। ఈ రోజు నేను ఆర్గనైజేషన్ అడుగుతున్నాను, ఫైనల్ గా ఈవినింగ్ అయినప్పటికీ ఎంత మంది తీసుకున్నారు? ఈవేళ ఓకే అని చెప్పి మళ్ళీ వెళ్ళిపోయి మీ వెనక ఫోన్ చేసుకుంటూ కూర్చోవాలి, అలా చేయవద్దు దయచేసి। మిమ్మల్ని ఒక్కటే కాదు, మొత్తం 16 అందరినీ నేను అడుగుతున్నాను, మీరు 16 కంపెనీల నుంచి వచ్చారు కాబట్టి ఆల్రెడీ 300 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, ఇంకా చాలా మంది అన్ఎంప్లాయిడ్ వెయిటింగ్ రిజిస్ట్రేషన్ అవుతూనే ఉంది కాబట్టి వీళ్ళు సాటిస్ఫై చేయండి, వీళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూడండి, బాగా చేస్తారు। ఇప్పుడు పిల్లలందరూ చదువుకున్నారు, చెయ్యాలనే కాకుండా ఎవరో కొద్ది మంది తప్ప మీ ప్రాంతంలో మా క్వాలిఫైడ్ టెక్నీషియన్ దొరకసారని అంత అనొచ్చు, అందుకనే జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే మీరు ఫ్యాక్టరీ పెట్టే ముందే మీకు ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి ఏ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి టెక్నీషియన్స్ కావాలో మాకు చెప్పండి, మేము వాళ్ళు ట్రైన్ చేస్తాం, వాళ్ళు ట్రైన్ చేసి మీకు ప్రొడక్ట్ మేము ఇస్తాం, మేమే మా పిల్లలు తయారు చేసుకుని మేమే మీకు ఇవ్వడం జరుగుతుంది। అలాగే స్థానికంగా 70% ఇవ్వాలని ముఖ్యమంత్రి ఆలోచించి బిల్లు చేయడం కాదు, బిల్లుతో కూడా కార్పొరేషన్ పెట్టి ఈరోజు అందరూ కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది। ఇప్పుడే అందరం కూడా ఎంకరావు గారు, కన్నబాబు గారు కరెక్ట్గా ఉంటే ఏదైనా చదువుతాం, ఒక ట్రైనింగ్ సెక్షన్ ఏదైనప్పుడు చాలా సంతోషం తండ్రి, మీరందరూ కూడా ఎంత ఆనందంగా చదువుకున్నారో అంత ఆనందంగా ఉద్యోగం ఇచ్చే బాధ్యత మన జగన్ తీసుకుంటాడు, ఇంకా మనకి కొంచెం బ్యాడ్ఫీడ్ వెళ్ళింది జగన్మోహన్ ప్రభుత్వంలో కరోనా బ్యాడ్ఫీడ్, కరోనా బ్యాడ్ఫీడ్ లో చదువు పూర్తి అయిపోయి ఉద్యోగాలు పడ్డాయి,
కొంచెం బ్యాక్ లాగ్ ఉంది 100% మీకు అందరూ ఉద్యోగం ఇచ్చే కార్యక్రమం జగపాడలు చూస్తారు చేస్తారు అన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ స్కూల్ బెంగాలీ సంబంధించి మన దగ్గర లేదు స్కూల్ నుంచి బయటకు వచ్చేటప్పుడు కాలేజ్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏ విధమైనా నైపుణ్యత మనకు కావాలి రైటింగ్ స్కిల్స్ స్పీకింగ్ స్కిల్స్ ఇప్పుడు వస్తున్న కొత్త కొత్త ఈ కంప్యూటర్ సిస్టమ్స్ ఆన్లైన్ కోర్సెస్ ఇవన్నీ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం అన్నిటికీ మించి బిహేవియర్ అనేది చాలా ముఖ్యం ఇవాళ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళు ఎవరిని తీసుకున్నా బిహేవియరే వాళ్ళని మా రూల్ చేస్తున్నాం అది వాళ్ళ స్థాయించి మనం హంబుల్గా ఉంటే మన వినమ్రంగా ఉంటే ఎవరైనా సరే వాళ్ళ దగ్గర ఉద్యోగం ఇవ్వడానికి వాళ్ళతో పాటు కలిసి ప్రయాణం చేయడానికి అవకాశం ఇస్తారు ఇవన్నీ నేర్పించాలంటే ఇప్పుడున్న మన స్కూల్స్లో మన కాలేజెస్లో కరికులం లేదు కాబట్టి ముఖ్యమంత్రి గారు ఈ స్కిల్ హబ్స్ని ఏర్పాటు చేశారు స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన యూనివర్సిటీస్ని తీసుకొస్తాం